నమస్కారం రాహుకేతువుల సంచారం ఆ సంచారం యొక్క ప్రభావం పన్నెండు రాసుల మీద ఎలా ఉంటుంది తెలుసుకునే కార్యక్రమానికి స్వాగతం అరిహి ఓ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహాసరస్వత్యమరి ఓ రాహుకేతువుల యొక్క సంచారం ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి మార్పు జరుగుతుంది అంటే ఇంతవరకు ఏ రాసుల్లో అయితే ఉన్నారో ఆ రాసుల్లో నుంచి వేరే రాశులోకి వారు సంచరించబోతూ ఉన్నారు వాటి విశేషాలు ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు పెరసి నూట ఎనిమిది పాదాలు రాసులో పన్నెండు అంటే మేషం దగ్గర నుంచి మేనం దాకా పన్నెండు రాసులు అంటే ఇప్పుడు ఈ నూట ఎనిమిది పాదాలని పన్నెండు రాసులకి పంచిపెట్టారు అంటే వన్ నాట్ ఎయిట్ డివైడెడ్ బై ట్వెల్వ్ అంటే ఎంత మనకి తొమ్మిది పాదాలు వచ్చినాయి అంటే ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి ఏ నక్షత్రం సంబంధమైన తొమ్మిది పాదాలు ఉంటాయి అంటే ఉదాహరణకి అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు అప్పుడు నాలుగు నాలుగు ఎనిమిది అయిపోయినాయి ఇంకెన్ని పాదాలు ఉంటాయండి ఒకటే పాదం ఉంటుంది కాబట్టి కృత్తిక ఒక పాదం ఇలా అశ్వని భరణి నాలుగు నాలుగు పాదాలు కృర్తిక ఒక్క పాదం కలిపి ఒక రాశి అన్నారు అది ఏమిటి అంటే మేషరాశి ఇలా పన్నెండు రాసులు కూడా ఇరవై ఏడు నక్షత్రముల పాదములతోటి కూర్చబడి ఉన్నాయి అది మనకి రాసులు ఆ విధంగా ఏర్పడలే తర్వాత సూర్యమానం ప్రకారం కూడా సూర్యుడు ప్రవేశ ప్రవేశించి ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటే మేషరాశిలో ప్రవేశిస్తే మేష మేషమాసము అంటారు వాళ్ళు అలా మాసాల పేర్లు కూడా అది సౌరమానం ప్రకారం ఏర్పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనం చేసుకునేటువంటి ఈ తొమ్మిది గ్రహాలు ఉన్నాయే ఈ తొమ్మిది రవ్యాది అంటే రవి మొదలుకొని దాకా చివరిదాకా పన్నెండు గ్రహాలు పన్నెండు గ్రహాలు ఉన్నాయి ఈ పన్నెండు గ్రహాలు కూడా ఒకచోట కూర్చోవు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడూ దే విల్ బి ఆల్వేస్ ఇన్ మొమెంటం తిరుగుతూ ఉంటారు ఆ తిరుగుతూ ఉండేటువంటి యొక్క సమయంలో వాటి యొక్క ప్రభావము ఈ రాసుల మీద పడుతుంది ఆ నక్షత్రాల మీద పడుతుంది ఆ నక్షత్రాల్లోనూ ఆ రాసుల్లోనూ మనం పుట్టాం కాబట్టి వా ఆ యొక్క ప్రభావం ఆ గ్రహ సంచారం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అది ఎలా ఉంటుంది ఇది తెలుసుకోవటమే జ్యోతిషాస్త్రం దానికి తగినటువంటి యొక్క ప్రికాషన్స్ మనం ముందరే తీసుకొని మన ఆహార విహారాలలో మార్పు చేసుకుంటూ దైవ బలాన్ని అనుగ్రహాన్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తే మన పెద్దలు ఇచ్చినటువంటి యొక్క ఆ స్తోత్రాలు అవి కూడా మనం పారాయణ చేస్తే మహానుభావులు మహర్షులు ఎంతోమంది మన మీద జారి చెంది వాళ్ళు కొన్ని వేల వేల లక్షల సంవత్సరాల క్రితమే ఆ యొక్క స్తోత్ర రాజములను మనకు అందించారు అవి తీసుకుని పెద్దలు ఎవరైనా చెప్పినటువంటి యొక్క వాటిని నాయన ఈ దశ జరుగుతూ ఉంటే ఇది చేసుకోరా అని చెప్తే అది మనం చదువుకుని చక్కగా ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటానికి ఈ జ్యోతిష్ శాస్త్రం రాశి ఫలితములు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయని మనం చేస్తూ ఇప్పుడు ఈ రాసుల్లో ఆ తిరిగి సంచారం చేసేటప్పుడు ఈ గ్రహాలు కొన్ని కొందరు ఎక్కువ టైం తీసుకుంటారు కొందరు తక్కువ సమయం తీసుకుంటారు అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి కాలము వేగము దూరము ఆ విధంగా ఆ లెక్కలు ఇప్పుడు ఇక్కడ వస్తాయి మనకి అంటే ఉదాహరణకి చంద్రుడు రెండు పాతిక రోజుల్లో ఒక నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళిపోతాడు కానీ అదే రెండు పాతిక రోజుల్లో చంద్రుడు వెళ్ళినటువంటి యొక్క ఆ సమయం శని దేవుడికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది అలాగే రాహుకేతువులకి ఒకటిన్నర సంవత్సరాలు పడుతుంది అంటే ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరాలుగా ఒకే రాశిలో ఉన్నటువంటి యొక్క సంచారం చేస్తున్న రాహుకేతువులు అంటే వారు వారికి వీరు ఎప్పుడు కూడా సంసప్తకాలలో ఉంటారు రాహుకేతువులు ఆయనకి ఏడు ఏడుంట ఈయన గారు ఏ ఆయన ఏడుంట ఉంటారు అలా సంచారం చేస్తున్న వాళ్ళు రాశులు మార్పిడి జరుగుతుంది ఇప్పుడు మనం వాటి గురించి పరిశీలన చేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా అప క్లాక్ వైజ్గా తిరగరు అపసవ్యంగా తిరుగుతారు అంటే యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతారు మిగతా గ్రహాలన్నీ కూడా క్లాక్ వైజ్ పద్ధతిలో దొరుకుతారు వీళ్ళు యాంటీ క్లాక్ వైజ్లో దొరుకుతారు అంటే ఇప్పుడు మిథున రాశిలో ఉండేటువంటి యొక్క రవి రాహువు ఎక్కడికి ఎలా తిరుగుతున్నాడు అనమాట మిథునం నుంచి న్యాయంగా అయితే అయితే కర్కాటకానికి రావాలి కానీ ఆయన రారు అంటే రాహు వెనకాలకు వెళ్తాడు క్లాక్ వైజ్ అంటే మిథునంలో ఉండేటువంటి రాహు ఇప్పుడు వృషభంలోకి రాబోతున్నాడు ఈ నెల అంటే ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో రాబోతూ ఉన్నారు అలాగే కేతువు ధనుర్ రాశిలో ఉన్నారు న్యాయంగా అయితే ధనుసు నుంచి మకరానికి వెళ్ళాలి కానీ అలా వెళ్ళరు వాళ్ళు అంటే యాంటీక్లాగేజ్ పెడతారు అనుకున్నాం కాబట్టి యాంటీ యాంటీక్లాగేజ్ ఉండి వెనకాలకు వస్తారు అంటే ఆ వెనకకి రావడం అంటే వృషిక రాశిలోకి వస్తారు రాహు వృషభ రాశిలోకి వృషిక రాశిలోకి ఏమో కేతుగ్రహము సంచరించబోతు ఉన్నారు ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి కూడా అంటే సప్తమి బుధవారం వృషభ రాశిలోకి నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు రాహువు ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాలకి అలాగే అదే సమయంలో కేతువు జ్యేష్ఠ నక్షత్రంలో వృష్టి రాశిలో ప్రవేశిస్తాడు ఇది అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం రాహువుకు వృషభ రాశి ఉచ్చరాశి అలాగే కేతువుకి వృషిక రాశి ఉచ్చరాశి అంటే ఇద్దరూ కూడా వాళ్ళకి ఉచ్చరాశుల్లోకి ప్రవేశించటం చాలా యోగదాయకమైనటువంటిది శుభప్రదమైనటువంటి యొక్క మార్పు సంచారం అంటే ఇది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వారికి ఉచ్చరాశులైనటువంటి వృషభ వృశ్చిక రాశుల్లో ప్రవేశిస్తున్నారు రాహుకేతులు మంచిది కదండి ఒక ఒక మంచి మార్పులోకి వాళ్ళకి ఉచ్చరాశిలో ప్రవేశిస్తాడు అంటే ఎంత కొద్దిగా పాపగ్రహం అయినప్పటికీ కూడా వాళ్ళ ఉచ్చరాశిలో ప్రవేశిస్తే కొంత మార్పు వస్తుంది అంటే అది మేలు చేసేటువంటి విశేషంలోకి వాళ్ళు వస్తున్నారు అని అర్థం అంటే ఒకటిన్నర సంవత్సరం మిథున రాశిలో సంచరించేసిన తర్వాత రాహుగ్రహం ఇప్పుడు ఈ వృషభ రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు కేతువు ధనుర్ రాశి నుంచి వృషిక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ఆయా రాసుల్లో ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది వీరు సుమారుగా ఆ రాశిలో ఒకటి నెల సంవత్సరం ఉంటారండి పద్దెనిమిది నెలలు సుమారుగా ఉంటారు అక్కడ కనుక ఈ పద్దెనిమిది నెలల్లో ఉచ్చ రాశులతో ఉచ్చరాశుల్లో సంచారం చేసినటువంటి యొక్క రాహుకేతువులు మంచి ఫలితాలను ఇస్తారు అని మాత్రం చెప్పగలం అందరికీ మంచి ఫలితాలు ఇస్తారు ఇది మనం నోట్ చేసుకోవాల్సిన విషయం అందరికీ మంచి ఫలితాలు ఇస్తారు వాటిని మనం ఇప్పుడు ఒక ఒకే కోణంలో కాకుండా వివిధ కోణాల్లో మనం పరిశీలన చేద్దాం ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని పరిశీలన చేద్దాం కర్కాటక రాశి వారికి ఇప్పుడు రాహు ఎక్కడ సంచరిస్తున్నాడని అని చెప్పుకున్నా వృషభ రాశిలో సంచరిస్తూ ఉన్నాడని చెప్పి నన్ను అన్నాం మరి కర్కాటక రాశి వారికి వృషభ రాశి ఏమవుతుంది వృషభ రాశి సంచరించే రాహు సంచరించేటువంటి యొక్క వృషభ రాశి ఇదిగో ఈ కర్కాటక రాశి వారికి లాభరాశి అవుతుంది లాభరాశిలో సంచరించేటువంటి గ్రహాలు లాభాలను ఇవ్వక ఏం చేస్తాయండి అందుకని మనం ఏం ఆశీర్వదనం చేస్తాం తొమ్మిది గ్రహాలు నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాన్ని ఇవ్వాలి అని చెప్పినని కోరుకుంటాం ఆశీర్దిస్తాం ఎవరికైనా అంటే లాభ లాభస్థానంలో ఉండే ఏ గ్రహమైనా లాభాన్ని ఇస్తాడు ఇప్పుడు ఆ అదృష్టం కర్కాటక రాశి వాళ్ళకి పట్టింది అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ యొక్క రాహువు లాభస్థానంలో ఉన్నాడు అంటే రాహువు వల్ల లాభాన్ని పొందబోతూ ఉన్నారు కర్కాటక రాశి వాళ్ళు కానీ లాభదాయకంగా ఉండేది అంతేకాదు రాహువు కర్కాటక రాశి వారికి ఈ కర్కాటక రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇది గొప్ప విశేషం అంటే రాహువు లాభస్థానంలో ఉండటం ఉచ్చ రాశిలో సంచారం చేయటం ఉండటం పైగా రజితమూర్తిగా సంచారం చేయటం ఇన్ని కారణాల మూలంగా కర్కాటక రాశి వారికి ఈ రాహుగ్రహ పద్దెనిమిది నెలల సంచారం రేపు ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి పద్దెనిమిది నెలల సంచారం అత్యద్భుతంగా ఉంటుంది పట్టిందల్లా బంగారమే వాళ్ళకి పట్టుదలతోటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు విజయం సాధిస్తారు ఇంకా తిరిగి లేదు రాహువు ఏమిటో ఆయన పోర్ట్ఫోలియోలుంటే పాదాల దగ్గర పాదాల మీద మరి ఈ యొక్క ఎముకలు జాయింట్సు అవన్నీ కూడా ఆయన ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడల్లా ఆయనది ఆధిపత్యం మీకు ఒకప్పుడు మోసేసుల దగ్గర నొప్పులు రావచ్చు మోకాళ్ళ దగ్గర పట్టుకుపోవచ్చు తర్వాత మెడ దగ్గర రావచ్చు ఈ ఏదో ఏదంటుంటారు అవి అది రావచ్చు ఏదైనా కానీ అది ఎక్కడ వచ్చినప్పటికీ నడుము రావచ్చు ఎల్ వన్ ఎల్ టూ అలాంటివి కొన్ని ఉంటాయి అవి కూడా ఇవన్నీ కూడా రాహు యొక్క శాఖలే ఆయనే ఆధిపత్యం వీటన్నింటి మీద కూడా కనకపడకుండా చాలా పెద్ద దెబ్బ తీస్తాడు రాహు అటువంటిది అటువంటి అనారోగ్యాలు కర్కాటక రాసి వాళ్ళకి రావు మీరు ఏం చేసుకున్నా ఆ యొక్క సంచారం చాలా బాగా ఉంది కాబట్టి ఈ మోకాళ్ళ నొప్పులు అంతకైతే ఉండేటువంటి వాళ్ళకి తగ్గిపోతాయి మంచిగా చక్కగా ఆనందదాయకంగా ఉంటారు ఇటువంటి నొప్పులు ఇవన్నీ కూడా మనలో మనం చెప్పుకోవాలంటే తగ్గిపోతాయంటే పూర్తిగా తీసేసి వాళ్ళు ఏదో మన ఒలింపిక్ రన్నింగ్ రీడ్లో పరిగెట్టేసి బంగార పథకాలు పొందుతాయని చెప్పడం లేదు నార్మల్గా ఉండి ఏదో మరీ కింద కూర్చోలేనటువంటి వాళ్ళు పైన కూర్చుంటున్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేసి కింద కూర్చున్నా ఏం అవ్వదు అనేటువంటి పరిస్థితికి వస్తారనేటువంటి సూచనలు కనపడుతున్నాయి అంతేగాని శాంతం పోతుంది అని చెప్పిన మనం అనుకోవడానికి వీలు లేదు అప్పుడప్పుడు నేను ఉన్నానని అనిపిస్తూనే ఉంటుంది అది అవన్నీ యొక్క రాజయోగాలు అవన్నీ రాజవైద్యం చేయాలి వాటికి ఇట్లాంటి రావు వాటికి అయితే ఆ అనారోగ్యాలు ఆ కీళ్ల వాతము ఈ నొప్పులు ఇవన్నీ కూడా లేనటువంటి వాళ్ళకి పొరపాటు ఈ పద్దెనిమిది నెలల్లో రావు అయితే ఇప్పటికే ఉండేటువంటి వాళ్ళకి తగ్గుముఖం పడతాయి మిమ్మల్ని బాధించే ఆరోగ్యంగానే ఉంటారు దాని గురించిన బాధలు మీకు అక్కర్లేదు మర్చిపోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ రాహువు కేతువు వీళ్ళు కూడా థైరాయిడ్ వ్యాధి మీద కూడా వాళ్ళదే పోర్ట్ఫోలియో అది థైరాయిడ్ అంటే థైరాయిడ్ వల్ల ఏమవుతుందండి స్త్రీలకి వాళ్ళ ఋతుక్రమం కొంత ఉంటాయి కరెక్ట్గా రెగ్యులర్గా రాదు ఇర్రెగ్యులర్ మంత్లీ పీరియడ్స్ ఉంటాయి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది వలన పాపం స్త్రీలు చాలా బాధలు పడుతూ ఉంటారు అవన్నీ కూడా ఇదిగో ఈ రాహుకేతు సంచారం శుభ సంచారం మూలంగా కర్కాటక రాశి వారికి లాభస్థానంలో లలితమూర్తిగా ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు అవన్నీ ఏమి ఉండవు నెలసరి కరెక్ట్గా వచ్చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే అవి వస్తూ ఉంటాయో వివాహాది కార్యక్రమములు జరుగుతాయి వివాహాది కార్యక్రమం జరిగినటువంటి సంతానం ఇంతవరకు కలగనటువంటి వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుంది రాహుదోషం పోతుంది సంతానం కలుగుతుంది అలాగే ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్లు అవన్నీ తొలగిపోతే సంతానం తప్పకుండా కలుగుతుంది తర్వాత వా వాళ్ళకి ఆ సంత నిరుద్యోగులు యొక్క వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు కూడా ఉన్నాయి ఇదేంట్లో ఏ ఉద్యోగం చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా ముందర ఆ ఉద్యోగంలో చేరుకోండి ఏ చిన్న ఉద్యోగం ఏంటి నేను చదువుకున్న చదువుకు అనేటువంటిది మీరు పెట్టుకోవద్దు ముందర ధ్యానం అవ్వండి తర్వాత ఈ పద్దెనిమిది నెలల్లో ఎప్పుడప్పుడు తప్పకుండా రాహుకేతులు మీకు మీరు అనుకున్నటువంటి మీరు చదువుకున్న చదువుకి మంచి ఉద్యోగాన్ని ఇస్తారు అది నిరుద్యోగులకు సంబంధించినటువంటిది వ్యవసాయదారులకి వీళ్ళందరికీ కూడా చాలా బాగానే ఉంటుంది మంచి రాబడి ఉంటుంది వ్యవసాయదారులకి తర్వాత మనస్సు కూడా చాలా స్థిమితంగా ఉంటుంది చంద్రుడు అధిపతిగా ఉండేటువంటి వాడు కాబట్టి స్త్రీలకు కూడా కాస్త మనశ్శాంతిగానే ఉంటుంది అలాగే కళాకారులకు కూడా మంచి యోగదాయకం ఎందుకంటే రాహు మరి స్థితిలో లాభంలో ఉన్నాడు కాబట్టి మంచి యోగకాలమే తర్వాత వ్యాప వ్యాపారస్తులకు లాభంలో రాహు ఉన్నాడు కాబట్టి బాగుంటుంది వ్యవసాయదారులకు పంట దిగుబడి బాగా ఉంటుంది మినుముల పంట బాగా ఎక్కువగా ఉంటుంది రేగడి మట్టిలో ఉండేటువంటి ఆ మట్టిలో ఉండే పత్తి పంటలు ఇవన్నీ కూడా అటువంటి వాళ్ళకి బాగా పంటలు పండుతాయి ఇవన్నీ కూడా రాహు మూలంగా కేతు రాహు యొక్క ఉచ్చస్థితిలో సంచారం మూలంగా ఇంకా కర్కాటక రాశిలో ఉండేటువంటి పునర్వసు నక్షత్రం పుష్యమి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం వీళ్ళందరికీ కూడా ఈ ముగ్గురు నక్షత్రాలు వాళ్ళు కూడా అందరికీ సుభలితాలు బాగా బాగా ఉంటాయి అలాగే కేతువు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు కేతు గ్రహం ధనుర్ రాశిలో నుంచి వెనకాలకి వృత్సికి రాశిలోకి వస్తూ ఉన్నారు వృత్సికి రాశి ధనుర్ రాశి ధనుర్ రా వృత్సికి రాశి కేతువుకి ఉచ్చరాశి అక్కడ ఎలా సంచారం చేస్తున్నారు రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు చూసారా కేతువు ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఉచ్చరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు తర్వాత రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇది చాలా గొప్ప విశేషంగా ఉన్నది వాళ్ళకి అంటే ఆ సంచారం రైతమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి అత్యంత యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడని అర్థమవుతుంది ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఈ వృషిక రాశి ఏమవుతుంది కర్కాటకం సింహం కన్యా తుల వృషిక ఐదో రాశి అవుతుంది ఐదవది ఐదవ రాశి అంటే ఏమిటండి సంతాన స్థానం అంటే సంతాన స్థానంలో కర్కాటక రాశి వారికి సంతాన స్థానంలో ఉచ్చకేతువు లలితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడంటే మీ సంతానానికి అంటే కర్కాటక రాశి వారి యొక్క సంతానానికి మంచి అభివృద్ధి ఉంటుంది ధనాదాయం బాగా ఉంటుంది పూర్వ నిరుద్యోగులుగా ఉండేటువంటి వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయి మీ కుమారులకి అలా అలా చెప్పుకో అలా చూసి మనం దాన్ని అర్థం చెప్పుకోవాలి సంతాన రీత్యా మీకు చక్కటి సుఖ సంతోషాలు లభిస్తాయి మీ వాడు పైకి వచ్చాడండి అమ్మ మా అబ్బాయి త్వరలో మన దాకా ఇట్లా మంచి ఉద్యోగం వచ్చింది నలుగురిలోనే మంచి పేరు తెచ్చుకుంటున్నాడండి ఇలాంటి సంతాన రీత్యా అన్ని విధాలా కూడా మీకు వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది మీకు సుఖ సంతోషాలు ఉంటాయి వాళ్ళ మూలంగా ఈ ఒకటిన్నర సంవత్సరాలు కూడా అక్కడే సంచారం చేస్తూ ఉంటాడు ఇది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి యొక్క విశేషం మళ్ళా రావడానికి పద్దెనిమిది సంవత్సరాలు పడుతుంది మంచి ఆధ్యాత్మిక చింతన కలిగిస్తాడు ధార్మిక భావాన్ని పెంపొందిస్తాడు వీటన్నిటికీ కూడా చేయుతనివ్వటానికి కూడా ఆయన మీకు ఆ యొక్క బుద్ధిని పుట్టిస్తూ ఉంటాడు కార్యసాధన జరుగుతుంది ఎలర్జీ వ్యాధులన్నీ కూడా కొద్దిగా తగ్గుతాయి ఆరోగ్యం బాగా ఉంటుంది మొత్తం మీద రజితమూర్తిగా లాభస్ రజితమూర్తిగా లాభస్థానంలో సంచరించే రావు పంచమ స్థానంలో సంచరించే కేతువు వీరిద్దరి మూలంగా ఈ కర్కాటక రాశి వారికి అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాలని ఒకటిన్నర సంవత్సరాలు ఇవ్వబోతూ ఉన్నారు అని చెప్పిన మనం చేస్తూ శుభ ఫలితాలని కర్కాటక రాశివారు యోగప్రదమైనటువంటి యొక్క రాహు కేతు సంచారం వలన పొందబోతూ ఉన్నారు అని చెబుతూ సర్వేజురా సుగునోభవంతు స్వస్తి